ఇక తెలంగాణలో లాక్ డౌన్ సడలింపులతో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన సడలింపు సమయంలో ప్రజలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చి తమ పనులు ముగించుకుంటున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సడలింపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని శాఖలకు మినహాయింపుని ఇవ్వడం జరిగింది. అదే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వారి కార్యక్రమాలు చూసుకోవడానికి సడలింపు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కొన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్నాం. రెడ్ హిల్స్లోని ఒక రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు, భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, ఇళ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, అదేవిధంగా పెళ్లిళ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఏ విధంగా జరుగుతున్నాయనే విషయానికి సంబంధించి రెడ్ హిల్స్లోని రిజిస్టర్ కార్యాలయంలో చూస్తున్నాము. ఇక్కడ రిజిస్ట్రేషన్కి సంబంధించి గత కొద్ది రోజుల నుంచి రిజిస్ట్రేషన్లు అన్ని కూడా ఎక్కడెక్కడ ఆగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఎప్పుడు చూసినా కానీ వస్తున్న వినియోగదారులతోటి కిటకిటలు ఆడుతుంటాయి. గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. లాక్డౌన్లో భాగంగా చాలా వరకు వినియోగదారులు ఎవరు కూడా అందుబాటులో ఉండటం లేదు. ఎందుకంటే దైనందిన జీవితంలో చాలా వరకు కూడా లాక్డౌన్ విధించడంతో ఎక్కువ సమయం లేదు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు గడిచిన కొద్ది రోజులలో లాక్డౌన్లో సడలింపులు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా సడలింపులు ఇచ్చారు. ఈ సడలింపులో భాగంగా ఎవరైనా రిజిస్ట్రేషన్ కోసం వచ్చారా లేదా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది అనే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సబ్ రిజిస్ట్రార్ గారు ఉన్నారు రెడ్ హిల్స్, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది ఈరోజు? ఇప్పుడు వరకు అయితే ఒక్కడి కూడా డాక్యుమెంట్ రాలేదు, ఎవరి పార్టీ రాలేదు ఇప్పటి వరకు. రేపు నుంచి వస్తారనుకుంటా. అంటే సాధారణ రోజుల్లో ఈ రెడ్ హిల్స్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎలాంటి రిజిస్ట్రేషన్ జరుగుతుందా? ఎంతమంది స్లాట్ బుక్ చేసుకుంటుంటారు? ఇప్పటి వరకు స్లాట్ లేవు, రేపటి నుంచి ఉంది స్లాట్ వస్తుంది. 12, 15, 20 డాక్యుమెంట్ వస్తుంది. అన్ని డీట్స్ వస్తుంది, సెల్ డీట్, గిఫ్ట్ డీట్, మార్గేజ్ డీట్, ట్రస్ట్ డీట్, అన్ని డాక్యుమెంట్స్ వస్తుంది ఇక్కడ. అంటే ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అనుకుంటున్నారు మీరు? పబ్లిక్ చాలా వరకు అయితే ఇక్కడ రోజుకు 5 గురు 10 మంది ఇట్లా వచ్చి వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటారు. ఇప్పటి వరకు ఎవరు రాలేదు? మొత్తం నిన్న కొంచెం లేట్ వచ్చింది కదా ఆర్డర్. అది మొత్తం డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలా, చాలాన్ కట్టాలా, అన్ని కలిపి రావాలి ఇక్కడ. కొంచెం అందుకోసం కొంచెం లేట్, రేపు రావచ్చు అనుకుంటున్నా, రేపు రావచ్చు. ఇప్పటి వరకు ఎవరు రాలేదు. అంటే ఈ స్లాట్ బుకింగ్ అనేది రేపటి నుంచి ఎప్పుడు ఏ టైం నుంచి అందుబాటులో ఉంటుంది? 9 నుంచి 1 వరకు. అంటే మనకి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రెవెన్యూ ఎంత ఉంటుంది వన్ డే? డాక్యుమెంట్ వాల్యూ బట్టి ఉంటుంది, ఆ వాల్యూ పైన ఉంటుంది. ఎలాంటి డాక్యుమెంట్ వస్తుందో మనం ఊహించలేము కదా. జనరల్గా అయితే ఓవరాల్గా అరౌండ్ ఇండియన్ అరౌండ్గా ఒక 1 క్రోర్ వరకు ఈజీగా వస్తుంది. 1 క్రోర్ ఈజీగా వస్తుంది. అంటే ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మనకు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పబ్లిక్ లేక ఎన్ని రోజులు అవుతుంది? ఇది మే 11 నుంచి లాక్డౌన్ స్టార్ట్ అయిన నుంచి లేదండి. అంటే ఆఫీసెస్ అయితే ఓపెన్ రన్నింగ్లో ఉన్నాయి, మా ఇంటర్నల్ వర్క్ చేసుకుంటున్నాము పెండింగ్ వరకు. కానీ పబ్లిక్ రాలేదు పరిస్థితి కాబట్టి రిజిస్ట్రేషన్ అన్ని అయిపోయినాయి. మళ్ళీ ఎప్పటి నుంచి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్? ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి పబ్లిక్లో ఇంకా అవగాహన లేకుండొచ్చు. అండ్ ప్లస్ డాక్యుమెంట్ తయారు చేసుకోవాలి వాళ్ళు, చలాన్ కట్టాలి, చలాన్ కట్టి బ్యాంక్లో ఆ బ్యాంక్ టైమింగ్స్ ఏమో మనకు కూడా ఐడియా లేదు. కట్టి రెడీ చేసుకొని మరి వారు అమ్మేవాడు, కొనేవాళ్ళు, విట్నెస్లు వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని రావాలి. ఈ లోపు అది 1 లోపు రావాలి. ఈ లోపు వాళ్ళకు ఈ రేపటి నుంచి స్లాట్ ఉంది కాబట్టి ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకుంటే వాళ్ళకి వీలుబాటుగా చేస్తాం. పొద్దున్న 9 నుంచి 1 వరకు రెడీ ఆఫీసుతో ఓపెన్. అది టోకెన్ సిస్టమ్ కూడా ఇష్యూ చేయాలని చెప్పి చెప్పారు. ఏం లేదు, స్లాట్ బుకింగ్ బేస్డ్ అప్ ఓన్లీ ప్యూర్ స్లాట్ బుకింగ్. స్లాట్ ఉన్న వాళ్ళలో ఇప్పటికే ఎంట్రీ మా దగ్గర అంటే 2 సబ్ రిజిస్టర్లు ఉన్న దగ్గర 40 స్లాట్స్ ఇచ్చారు మాకు. ఒక సింగిల్ సబ్ రిజిస్టర్ దగ్గర 24 స్లాట్స్ ఇచ్చారు. డబల్ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్లో, జిల్లా హెడ్ క్వార్టర్స్లో 40 స్లాట్ ఇచ్చారు. ఇక్కడ ఈ హైదరాబాద్ జిల్లాలో అంత రావాదేవీలు ఏం జరగవు కాబట్టి మాకు జనరల్గా మామూలు లాక్డౌన్ కన్నా ముందుగానే 15-20 ట్రాన్సాక్షన్స్ డైలీ జరిగేటివి. ఈ ఇప్పుడు స్లాట్ వచ్చినప్పటి సరే మళ్ళీ కొంతమందికి అవగాహన ఉండలేదు, ఎట్లా స్లాట్ బుక్ చేయాలి, అది కూడా 1 లోపే రావాలి కాబట్టి వాళ్ళు ఎలా చేస్తారు అనేది వేచి చూడాల్సిందే రేపు. ఓకే, ఏది ఏమైనా కానీ లాక్డౌన్ సడలింపులో భాగంగా రిజిస్ట్రేషన్ల శాఖకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు కావచ్చు, వాహనాల రిజిస్ట్రేషన్లు కావచ్చు, కొంత మినహాయింపు అయితే ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఒక్క రిజిస్ట్రేషన్ కూడా కాలేదని చెప్పేసి రెడ్ హిల్స్ సబ్ రిజిస్టర్ చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ సబ్ రిజిస్టర్ కార్యాలయము ఈ రెడ్ హిల్స్లో దాదాపు 1 రోజుకు 1 కోటి రూపాయల లావాదేవీలు జరిగాయి. కానీ ఇప్పుడు లాక్డౌన్ సడలింపు ఇచ్చినా కానీ ఎవరూ కూడా ముందుకు రావడం లేదు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. భూములు కావచ్చు, అదేవిధంగా వారి ఇళ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. రేపటి నుంచి ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకునే అవకాశాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అవకాశం కల్పించింది. మరి రేపటి నుంచి కూడా వినియోగదారులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా సబ్ రిజిస్టర్ చెప్తున్నారు. కెమెరామెన్ రాజ్కుమార్తో సుధీర్, NTV రెడ్ హిల్స్ నుంచి.